నకిలీ నోట్లను తయారు చేస్తున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. మొత్తం 8 మంది గ్యాంగ్ లో 6 గుర్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. కలర్ జిరాక్స్ మిషన్ తో ఈ నోట్లు తయారు చేస్తున్నారని, జిరాక్స్ మిషన్ తో పాటు 223,000 నకిలీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. लो 10 रूपी नोट 10 रूपी 20 रूपी नोट नहीं मुंदो मार्केट लो चेसी रे ओका 10 टू 2-3 नोट्स ट्राई चेसे अभी सक्सेसफुल गा वालो दानी एक्सचेंज एडम जरगिंदी. सो वालो चिन्ना नोट्स चेसे बाउंड होना जब भी मुंदगा 100 50 20 एंड 10 नोट्स चेसरो चेसी पाता नोट्स सर्कुलेशन చేసినప్పుడే ఎసోటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళందరినీ పట్టుకొని 222,000 ఫేక్ కరెన్సీ ఇంకా అడ్వాన్స్ ఇచ్చిన దానిలో 50,000 రూపాయస్ ప్లస్ జిరాక్స్ మిషన్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది ప్యూర్లీ ఏంటంటే జిరాక్స్ ముందు ఏం చేస్తారంటే ఒక ఫస్ట్ ఒక ఫేస్ ముందు జిరాక్స్ తీసి తర్వాత ఆ సెకండ్ బ్యాక్ సైడ్ ని వెనకల అంటిస్తారు. అది కూడా ఎంత ప్రెసిషన్ తోనంటే అది కొద్ది కూడా తేడా రాకుండా అంటించి మళ్ళీ దాన్ని జిరాక్స్ తీస్తారు. తీసిన తర్వాత ఎన్నన్న కాపీస్ తీసుకోవచ్చు. వన్స్ ఫస్ట్ కాపీ మూడు రెడీ అయిన తర్వాత దెన్ ఎన్నన్న తీయొచ్చు దాన్ని. సో దానికి ఏంటంటే వాటర్ మార్క్ కోసం కూడా వాళ్ళు ఒకటి గాంధీ గారిది బొమ్మ అవన్నీ యూజ్ చేసి వేయడం జరిగింది. చేసిన తర్వాత అది వాటర్ మార్క్ కూడా దాని మీద వచ్చే విధంగా వాళ్ళు జిరాక్స్ తీస్తారన్నమాట. నకిలీ 2,000 రూపాయల నోట్లను తయారు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ఒరిజినల్ నోట్ కి ఫేక్ నోట్ కి చాలా తేడాలున్నాయి, వాటిని సులభంగా గుర్తించవచ్చని వివరించారు ఆయన. 2,000 రూపాయల నోటులో సీక్రెట్ మార్క్స్ కాపీ చేయలేరన్నారు. ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ 7 లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి 7. ఈ రేజ్డ్ లైన్స్ ఉన్నాయి, మనం టచ్ చేస్తే అర్థమైతది అది రేజ్డ్ ఉన్నాయని. అది జెరాక్స్ లో ఆ ఎఫెక్ట్ రాదు, జెరాక్స్ చేస్తే ఆ రేజ్ ఎఫెక్ట్ రాదు. రెండో ఈ నోట్ లో మెయిన్లీ మన థ్రెడ్ ఆర్బిఐ భారత్ థ్రెడ్ ఏముంది, ఆర్బిఐ భారత్ థ్రెడ్ అది ఆ ఫ్లోరోసెంట్ కలర్ తో ఉంటుంది. మన అల్ట్రా వయలెట్ లైట్ కింద ఈ నోట్ పెడితే నోట్ లో ఉన్న ఫ్లోరోసెంట్ థ్రెడ్స్ తర్వాత ఈ ఆర్బిఐ భారత్ ఈ లైన్ మధ్యలో ఉన్న అది క్లియర్ గా కనిపిస్తుంది. జిరాక్స్ పేపర్ కి అది మన నోట్ పెడితే ఒకటి కలర్ వస్తుంది, ఆ ఫ్లోరోసెంట్ కలర్స్ ఆ థ్రెడ్ రాదు అక్కడ. మూడో ఈ బ్లైండ్ మార్క్స్, బ్లైండ్ వ్యక్తి కోసం ప్రతి నోట్లో ఒక బ్లైండ్ మార్క్ ఉంటుంది. కొన్ని నోట్లో సర్కిల్ ఉంటుంది, కొన్ని నోట్లో ట్రయాంగిల్ ఉంటుంది, కొన్ని నోట్లో రెక్టాంగిల్ ఉంటుంది. ఆ బ్లైండ్ వ్యక్తికి చేతిలో ఇస్తే ఆ మార్క్ ని చూసి వాళ్ళు చెప్తారు ఇది 1,000 రూపీస్ నోట్స్, ఇది 100 రూపీ నోట్ అని. సో ఇక్కడ ఈ నోట్ లో కూడా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో రెక్టాంగిల్ గా ఈ బ్లైండ్ మార్క్స్ పెట్టడం జరిగినాయి, అది కూడా రేజ్డ్ మార్క్ జెరాక్స్, కానీ దాంట్లో ఆ రేజ్ మార్క్ రాదు. బ్లైండ్ వ్యక్తి చేతిలో మీరు దొంగ నోట్ ఇస్తే ఆయన ఇమీడియట్ చెప్తారు ఈ నోట్ అది ఒరిజినల్ నోట్ లేవు అని. నెక్స్ట్ అది ఈ పోర్షన్ లో ఈ సైడ్ ఫ్రంట్ పోర్షన్ లో నోట్ కి దాంట్లో సెమీ డ్రైడ్ ఆయిల్ తో 2,000 అని రాశారు. మేము డైరెక్ట్ చూస్తే అది కనపడదు, అది చూడాలా అయితే మన ఇట్లా 45 డిగ్రీస్ లో నోట్ రోల్ బెస్ట్ వే అది నోట్ మన నోట్ రోల్ చేయొచ్చు. రోల్ చేసి మన 45 డిగ్రీస్ లో చూస్తే ఆ పోర్షన్ లో మనకు కనపడుతుంది 2,000 రూపీస్ అని ఆయిల్ తో రాశారు వాళ్ళు. అట్లా 45 డిగ్రీస్ యాంగిల్ లో మనం చూస్తే అది కనపడుతుంది ఆ 2,000 అని దాంట్లో ఫిగర్ ఉంది అని. ఈ సెమీ డ్రైడ్ ఆయిల్ తో ఉన్న ఈ ఫిగర్ ప్రతి నోట్ లో ఉంటుంది. 500 రూపీస్ లో గతంలో ఉంది, ఇప్పుడు 100 రూపీస్ నోట్ లో కూడా ఈ పోర్షన్ ఏముంది, ఈ పోర్షన్ లో 100 అని ఉంది. ఇట్లా చూస్తే మనకు కనపడదు, అది కూడా మళ్ళా 45 డిగ్రీస్ లో బెస్ట్ వే అది రోల్ చేయాలా. రోల్ చేసి మన ఇట్లా చూస్తే
మనకు క్లియర్ గా కనబడుతుంది. 100 అని మీరు నోట్ చూసి మీరు నోట్ బయట తీసి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో ఎవరు ఫేక్ కరెన్సీ తయారు చేస్తారు వాళ్ళకి ఇది కష్టంగా ఉంటుంది ఇది కాపీ చేయడం. తర్వాత ఎలా గుర్తించాలని సింపుల్ టెక్నిక్స్ ఏం పెద్ద దానికి ఈ రాకెట్ సైన్స్ కాదు అది సింపుల్ టెక్నిక్. ఒక ప్లేన్ పేపర్ తీసుకోండి ప్లేన్ పేపర్ ఆ నోట్ మీద పెట్టండి మీరు నోట్ మీద పెట్టి మన క్రేయాన్ కలర్తో కానీ క్రేయాన్ కలర్ పెయింటింగ్కి మనం వాడతారు ఆ కలర్ కానీ హెచ్బి పెన్సిల్ పెన్సిల్తో మీరు జస్ట్ ట్రేసింగ్ చేయాలి. ట్రేసింగ్ చేస్తే ఏమవుతుంది అని మీకు చూపెడతాం. ఇది 2000 రూపీస్ నోట్ ఉన్నాయి. ట్రేసింగ్ లో వస్తుంది క్లియర్ గా. గాంధీ బొమ్మ కూడా ట్రేసింగ్ లో క్లియర్ గా వస్తుంది. ఎవరు ఈ నోట్ ఫేక్ నోట్ తయారు చేస్తారు ఇలాంటి సీక్రెట్ మార్క్స్ కాపీ చేయడం కష్టం. సో ఈ సీక్రెట్ మార్క్స్ ఎవరైనా కామన్ మ్యాన్ జస్ట్ అది ప్లేన్ పేపర్ తీసుకొని ట్రేసింగ్ చేస్తే అది అర్థమవుతుంది నోట్ లో ఆర్బీఐ ఉందా లేదా. ఒక నోట్ మీకు చూపెట్టాం. సో ఇప్పుడు ఇది డొంగ నోట్ ఉంది వాళ్ళు జస్ట్ అది కలర్ జెరాక్స్ చేశారు. ఇంకా కొన్ని పర్ఫెక్షన్ కోసం ఇంకా కొన్ని నోట్స్ భవిష్యత్తు కూడా బయట వస్తుంది. ఈ నోట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ 7 లైన్స్ ఏమి ఉన్నాయి ఆ లైన్స్ ప్లేన్ ఉన్నాయి రేజ్ లైన్స్ కాదు. తర్వాత ఈ థ్రెడ్ పర్ఫెక్ట్ లేదు అది క్లియర్గా కనిపిస్తే మనకు అర్థమవుతుంది పేపర్ క్వాలిటీ బాగాలేదు. తర్వాత మెయిన్లీ నేను చెప్పిన సీక్రెట్ మార్క్స్ ఏం లేదు ప్లేన్ ఇది. ఈ సీక్రెట్ మార్క్స్ కాపీ చేయడం ఎవరికి కూడా కష్టంగా ఉంటుంది.